డీసీఎంఎస్ చైర్మన్ వీరచలపతి ఆధ్వర్యంలో కొడవలూరు మండలంలోని కొత్తవంగలు గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం నార్త్ రాజపాలెంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నాడు నేడు కార్యక్రమంలో భాగంగా పాఠశాలను ప్రారంభించి విద్యార్థులకు జగనన్న విద్యా కానుకలను పంపిణీ చేశారు. అనంతరం దామేగుంట గండవరం పేరుపాలెం తదితర గ్రామాలకు చెందిన 70 మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కోవూరు శాసన సభ్యులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. మౌలిక వసతులు ఏర్పాటుతో పాఠశాలలో విద్యార్థులకు అన్ని వసతులు ఏర్పడ్డాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సలహా మండలి చైర్మన్ దొడ్డంరెడ్డి నిరంజన్ బాబు, విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి పాల్గొన్నారు. మహాత్మా గాంధీ గారి యొక్క ఆశయాలు మన గ్రామంలో ఉండాలని చెప్పి అనుకరిస్తున్నారు. పిల్లలు పెద్దలు అందరూ కూడా మీ కరతాళ ద్వారా ఉంటూ ఒకసారి మనం హర్షోద్వేగంగా తెలియజేద్దాం. ఇంతకుముందు నేను చూసినప్పుడు ఇక్కడ మామూలుగా ఒక రాజశేఖర రెడ్డి గారిని పక్కన పెడదాం. ఉమ్మడి రాష్ట్రంలో చాలా మంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ఎవరు కూడా విద్య మీద వైద్యం మీద దృష్టి పెట్టిన వాళ్ళు ఎవరూ లేరు. ఆ విధంగా దృష్టి పెట్టి ప్రభుత్వ పాఠశాలలు బాగుండాలి, హాస్పిటల్స్ బాగుండాలని చెప్పి కోట్ల రూపాయల నిధులు విడుదల చేసి అభివృద్ధి వైపు నడిపిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కని విని ఎరుగని రీతిలో ప్రైవేట్ స్కూల్స్ మీద కన్నెత్తి చూడకుండా పిల్లలందరూ ప్రభుత్వానికి సంబంధించిన స్కూల్స్లో చేరాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం, దాదాపు 3 లక్షల మంది మన రాష్ట్రంలో ప్రైవేట్ స్కూల్స్ నుంచి ప్రభుత్వ స్కూల్స్లో చేరడం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్స్ అన్నీ కూడా అభివృద్ధి చేస్తున్నారు, మన పిల్లల్ని ప్రభుత్వానికి సంబంధించిన స్కూల్స్లోనే చేర్చాలంటే తల్లిదండ్రులు భయపడిపోతారు. బిల్డింగ్స్ ఆ విధంగా ఉంటాయి, ఆడపిల్లలు టాయిలెట్కి వెళ్ళాలన్నా కూడా ఇబ్బంది పడతారు, చాలా కష్టంతో కూడిన పని. పాదయాత్రలో ప్రతి చిన్నారి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు, వాళ్ళ బాధలు విన్నారు, వాళ్ళ కష్టాలు విన్నారు. మనం అధికారంలోకి రాగానే ప్రభుత్వ పాఠశాలల మీద దృష్టి పెడదాం, కోట్లు ఖర్చు పెడదాం, రూపురేఖలు మారుస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం మాట తప్పకుండా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పాఠశాలల మీద దృష్టి పెట్టి మొదటి దశలోనే కోట్ల రూపాయలు వెచ్చించి రూపురేఖలు మార్చిన ఏకైక ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అన్ని వర్గాల వారు బాగుండాలని చెప్పి కోరుకుంటున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఇళ్ల స్థలాల కార్యక్రమం కని విని ఎరుగని రీతి